ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ ఆదివారము నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనిత్తును మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము మరియు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మొదటి పట్టణము జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము మరియు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు దేశములోని వినయవంతులైన ప్రజలారా దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా మీరు ప్రభు వద్దకు రండు న్యాయమును పాటింపుడు వినయమును అలవర్చుకొనుడు ప్రభువు తన కోపమును ప్రదర్శించు దినమున మీరు శిక్షను తప్పించుకొనినా తప్పించుకోవచ్చును నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనిత్తును వారే నన్ను నమ్ముకొందురు ఇజ్రాయేలులలో మిగిలియున్న వారు ఎవరికి కీడు చేయరు కళ్ళలాడరు మోసము చేయరు వారు ఎవరి భయము లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీల ప్రజలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీయులకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సోదరులారా దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లొంటిరో జ్ఞాపకము చేసుకొనుడు మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు శక్తిమంతులు సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనిను శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనేను లోకముచే ముఖ్యమైనదిగా దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచుదానిని ఆయన ఎన్నుకొనెను అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు కానీ దేవుడు నిన్ను క్రీస్తుతో ఏకము చేసెను అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను ఆయన ద్వారా మనము నీతిమంతులము పరిశుద్ధులము విముక్తులము అయితేమి కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలయును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు ఆ జనసమూహమును చూచి పర్వతమునెక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరిరి యేసు ఈ రీతిగా ఉపదేశింప నారంభించెను దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దేవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి పరలోకములు మీకు గొప్ప బహుమానము గలదు కావున మీరు ఆనందపడు మహానందపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక